కరీంనగర్ ప్రజలకు పరిశుభ్రమైన నగరాన్ని అందించడమే ధ్యేయంగా నగర పాలక సంస్థ కృషి చేస్తుందన్నారు ప్రథమ పౌరులు సునీల్ రావు. శానిటేషన్ విషయంలో పారిశుద్ధ కార్మికులపై శారీరకంగా శ్రమ కలగకుండా అధునాతన వాహనాలను అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థలో నూతనంగా అందుబాటులోకి తీసుకొచ్చిన 6 స్వచ్ఛ ఆటోల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మేయర్ సునీల్ రావు ఆటోలను ప్రారంభించారు. శానిటేషన్ విభాగాన్ని పూర్తిగా యాంత్రీకరణ చేసేందుకు స్వచ్ఛ ఆటోలు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు మేయర్. నగరం పరిశుభ్రత కోసం ప్రతిరోజు నగరంలో సుమారు 310 నగరపాలక సంస్థకు చెందిన వాహనాలు పనిచేస్తున్నాయన్నారు. పాతబడ్డ వాహనాల స్థానంలో కొత్త వాహనాలు కొనుగోలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు కార్పొరేటర్లు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారన్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం ఏ అవార్డు చేపట్టి అది కరీంనగర్కే వస్తుందన్నారు. ఇంకా పారిశుద్ధాన్ని మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నామని, కార్మికులకు శ్రమను తగ్గించేందుకు కొత్త అధునాతన వాహనాలను ఉపయోగిస్తున్నామన్నారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సహకారంతో రాబోయే వేసవిలో వాటర్ ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్న సునీల్ రావు, అవసరమైతే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. అన్ని రకాల వాహనాలు కలిపి 310 వాహనాలతోటి మరి ప్రతిరోజు కూడా మరి స్వచ్ఛత కార్యక్రమాలు కావచ్చు, పరిశుభ్ర కార్యక్రమాలు కావచ్చు, శానిటేషన్లో అదేవిధంగా వాటర్ సప్లైలో అన్నింటిలో కలిపి వాడడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా శానిటేషన్ సంబంధించి చెప్తా ఉన్నాను. దాదాపుగా ట్రాక్టర్స్ వచ్చేసి 37 ట్రాక్టర్స్, దానిలో 2 ట్రాక్టర్స్ మాత్రమే యూజర్ ఛార్జెస్ వసూలు చేసే విధంగా, మిగతా 35 ట్రాక్టర్లు శానిటేషన్ చెత్త లిఫ్టింగ్ కోసం మాత్రమే వాడడం జరుగుతూ ఉన్నది. అంతేకాకుండా డంపర్ బిన్సు 13 డంపర్ బిన్సు, స్టోరేజ్ డంపర్ బిన్సు వాడడం జరుగుతూ ఉన్నది. 2 డంపర్ ప్లేసర్స్ వాడడం జరుగుతూ ఉన్నది. 1 జేసీబీ వాడడం జరుగుతూ ఉన్నది. 1 డోజర్ వాడడం జరుగుతూ ఉన్నది. స్వచ్ఛ ఆటోస్ 53 స్వచ్ఛ ఆటోసు మరి వాడడం జరుగుతూ ఉన్నది. కాంపాక్టర్స్ 3 వాహనాలు వాడడం జరుగుతూ ఉన్నది. కాంపాక్టర్ బీన్స్ 99 వాడడం జరుగుతూ ఉన్నది. ఇంకా కూడా దాదాపు 100-150 బీన్స్ కొత్తవి కొనే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే అవన్నీ కూడా పాతగా అయిపోయినాయి కాబట్టి, చాలా చోట్ల డ్యామేజ్ అయినాయి కాబట్టి కొత్త బీన్స్ కూడా తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా స్వీపింగ్ మిషన్స్, 5 స్వీపింగ్ మిషన్స్ తోటి ప్రతిరోజు కూడా మరి పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఫాగింగ్ మిషన్స్ గతంలో 2 ఉండే, మళ్ళీ కొత్తగా 2 కొన్నాం, 4 ఫాగింగ్ మిషన్స్ తోటి మరి ప్రతిరోజు కూడా మన నగరంలో ఎక్కడ అవసరం ఉంటే అక్కడ వాడడం జరుగుతూ ఉన్నది. అంతేకాకుండా హ్యాండ్ ఫాగింగ్ మిషన్స్ కూడా దాదాపు 6 హ్యాండ్ ఫాగింగ్ మిషన్స్ కూడా పర్చేజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా మాన్యువల్ స్ప్రేయింగ్ మిషన్స్, 60 స్ప్రేయింగ్ మిషన్స్, ఎప్పుడైనా ఇది దోమల వ్యాపారం కావచ్చు, మలేరియా గురించి సంబంధించిన వస్తే ఆపద వస్తే ప్రతి డివిజన్కి ఒక్కటి ఉండే విధంగా 60 హ్యాండ్ ఫాగింగ్ మిషన్స్ కూడా వాడడం, హ్యాండ్ స్ప్రేయింగ్ మిషన్స్ వాడుతూ ఉందని, ఎక్స్కవేటర్ వాడుతూ ఉన్నాం, జెట్టింగ్ మిషన్ కొనుక్కోవడం జరిగింది, 1 డిసిల్టేషన్ మిషన్ కొనడం జరిగింది, డిఆర్ఎఫ్ వెహికల్స్ 3 వెహికల్స్ కొన్నాము, స్టాటిక్ కంపాక్టర్ వెహికల్ ఒకటి కొన్నాము, మొబైల్ షీ టాయిలెట్ ఒకటి కొన్నాము, ఇప్పుడు టాటా స్వచ్ఛ ఆటోస్ దాపు వీటితో కలిపి 18 ఉన్నాం. అంటే ఇవన్నీ వాహనాలు కూడా కరీంనగర్ నగరంలో మరి ప్రతిరోజు మరి పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించడానికి వాడుతూ ఉన్నాం.